Please do subscribe to Godavari Dost YouTube channel. Thank you. विष्णुमय बदलग हरिदास वर्ग मैनवारी केदुटा यौवरु लेरु अंता विष्णुमयमी हत्तिन प्रकृति एल्ला आतनी माये चित्तमुलो भावमेल्ला श्री वेंकटेशुवे हत्तिन प्रकृति एल्ला आतनी माये मत्तिली इतनी कंटे मरी वेरु इतरमुलु मत्तिली इतनी कंटे मरी वेरु इतरमुलु तित्ति देहु व्रतु को तेलिसेटि वारिकि एदुटा यौवरु लेरु अंता महिला సమాజం వారు గ్రామన ఆడపడుల వారు మీ ప్రోగ్రామ్ టైం అవుతుంది వచ్చే సంవత్సరం అన్న అన్న సమావాదులకు జీడిపప్పు గుత్తంకే కూర వచ్చే సంవత్సరానికి మరి ఎన్ని వేల ఇతని వేల ఖర్చు నాదే అని చెప్పారు ఆయన వచ్చేసారు మరి తీసుకోండి మరి అంగ వచ్చే సంవత్సరానికి అన్ని వచ్చినట్టే జ్ఞానం ఉన్నాయండి అన్ని ఉత్తరే జ్ఞానం ఉన్నాయా
తెలుగు రావాలంటండి చూసుకోండి. ఈ కార్యక్రమం చాలా దిగ్గజంగా పూర్తయింది. ఇవాళ రోజే జరిగే కార్యక్రమం గోదావరి యూట్యూబ్ ఛానల్ సాయంత్రం అందరు కూడా యూట్యూబ్ ఛానల్ గోదావరి దోస్త్ ఆ ఛానల్ అందరు ప్రోగ్రామ్ చూడండి. మరి ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమానికి మరి గురువర్గుల పెద్దలు సమానంగా ముందుగా చెప్పారు అందరికీ వరకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు అమ్మ పేరు పేరున అవుతుంది లక్కీ ఇప్పుడు భోజనం చేయండి భోజనం వచ్చే సంవత్సరం ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే కార్యక్రమం చూసి వారు కూడా ఎందుకంటారండి అందరూ కూడా అన్ని రకాల చెప్పి వేస్తున్నారు. అదిగో మన గురుపూడి వాస్తవ్యం దోస్తుల జోగయ్య గారు 5000 రూపాయలు లాస్ట్ బ్యాచ్ ఇంకా భోజనం చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి భోజనం దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి భోజనం చేసేవాళ్ళు త్వరితంగా అక్కడికి వచ్చి భోజన ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కరిచర్ల రమణమూర్తి గారు 1500 రూపాయలు ఉందండి. అలాగే ఉపనయనాలు 25 ఉపనయనాలు ఉచితంగా వేసామండి మేము. ఆ కార్యక్రమం నెంబర్ 1 గా జరిగిందండి. మా కమిటీ వచ్చి సంవత్సరంలోనూ అందరు మెంబర్స్ కూడా కష్టపడి ప్రతి పని కూడా నిస్వార్థంగా నిస్సహితంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా మాకు మంచి మంచి ప్రణాళికలు ఉన్నాయండి. ఆ ప్రణాళికలో వేద భాషలు పెట్టాలని ప్రతి ఒక్క మంచి కోరిక ఉంది. కమ్యూనిటీ హాల్ కూడా మేము భవిష్యత్తులో ప్రణాళికలో ఉందండి మాకు. అలాగే ఏ కార్యక్రమం చేసినా సరే మా యొక్క కమిటీ మెంబర్స్ ముఖంలో కూడా సమావేశం పంచుకుని వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదా కానివ్వండి మనిషిగా గడవపోయినా సరే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామండి. ఇక్కడ 15 రోజుల నుంచి డే అండ్ నైట్ 24 గంటలు కూడా మా వాట్సాప్లో పరిచయం విద్యా గణపతి ఆలయం మ్యారేజ్ నుంచి పెట్టామండి. ఈ మ్యారేజ్ నుంచి మేము చేసే కార్యక్రమం ఏంటంటే మీరు వచ్చి మీ వరుణ్ వరుణ్గానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మా సాయి శక్తుల నిలిచి అప్పట్లోండి. రీసెంట్ గా మేము భవిష్యత్తులో అందరికీ మ్యారేజ్లు అవుతాయని చెప్పేసి మాకు పకడబందీగా ఒక సమాచారం వచ్చిందండి. అలాగే మేము విద్యా గణపతి ఆలయంలో ప్రతి నెల రాబోయే రోజుల్లో కూడా సామూహిక ఉపనయనాలు ఇంత పెద్ద ఎవరు చేస్తారు అండి పెద్దవాళ్ళకి వాళ్ళకి అన్నింటికి రాక ముడిగా ఉన్నాయి అది చూసి వెళ్ళండి. మా దాంట్లో వచ్చినా రావాలి రమణమూర్తి గారి వ్యాపారంలో 1500 రూపాయలు పోలీస్ గారు 1500 రూపాయలు తాడమల గిరి గారు 1500 రూపాయలు శ్రీ గురుభ్యో నమః. భీమవరం గునుబూడు బ్రాహ్మణ సమ మా సోమేశ్వర బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో సుమారుగా 15 సంవత్సరాల నుంచి అన్నదా వస కార్తీక వన సమారాన్ని జరుపుతున్నారు. ఈ రోజున కూడా సుమారుగా 500 మంది పైన భక్తులు బ్రాహ్మణ బంధువులు ఇచ్చేశారు. కార్తీక సమారాధన ఈ రాజా ప్రకృతాశ్రమం జరుగుతోంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే భక్తు బ్రాహ్మణ బంధువులు అందరూ ఇచ్చేసి
కార్తీక వంద సమారాధాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. జై బ్రాహ్మణ్. ఈరోజు ఉమా సోమేశ్వర గుణుబుడి భీమవరం బ్రాహ్మ సమాఖ్య ఆధ్వర్యంలో మరి బ్రాహ్మణులు ఐక్యతంగా ఉండాలని ఎన్నో 11 సంవత్సరాలుగా ఇక్కడ విశేషంగా వనభోజనం ఏర్పాటు చేశాం. ఆ కార్తీక దామోదర గారు బ్రాహ్మణులందరూ కూడా మంచి భవిష్యత్తు ఇంకా బాగుండాలని మరి అలాగే మరి రాను రోజుల్లో మాకు దాతలు సహకరించిన అందరికీ కూడా ఆ కార్తీక దామోదర అనుగ్రహం కలగాలని మరి ఈ బ్రాహ్మణ సమాఖ్య చేస్తున్న కార్యక్రమాల్లో అందరూ సహకారం అందించి మరి రాను రోజుల్లో ఇంకా సహకారం అందించి మరి పయ్యారావణ గారు వచ్చే సంవత్సరం మరి పెరిగిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. బలో మాతా మహారాజ్ఞికి జై. కార్తీక మాసం పురస్కరించుకుని ఈరోజు చాలా పర్వదినం. ఇలా గురుబుడి బ్రాహ్మణ సమాఖ్య ద్వారా చాలా అఖండ అన్న సమారాధన బ్రాహ్మణ వన సమారం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రముఖులందరూ కూడా అందరూ పాల్గొని మొత్తం పెద్ద పెద్ద వాళ్ళందరూ పాల్గొన్నారు. మంచిగా కార్యక్రమం చేస్తున్నారు. మా వాళ్ళందరూ కూడా ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేస్తారు. వచ్చిన వాళ్ళందరికీ వాగ్రద్ధ ప్రతిపత్తి జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరు. ఈరోజున కార్తీక దామోదర ప్రీత్యర్థం కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా శ్రీ ఉమాసోమేశ్వర గునుపుడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య వారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవితంగా ప్రకృతి ఆశ్రమంలో అందరూ కూడా ఆహ్లాదకరంగా మన యొక్క జీవన విధానం ఎలా ఉంది అంటే ప్రతి క్షణం కూడా ఎవరు కూడా ఖాళీ లేకుండా అందరం కూడా పరిగెడుతూ ఉన్నాం. ఈ పరిగెడితేటువంటి ఈ యొక్క తరుణంలో ఒక్కసారి ఒక్కరోజైనా సరే ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరం కూడా కలుసుకుని చక్కగా సంఘటితంగా ఒక కార్యక్రమం చేసుకోవాలని సత్సంకల్పంతో మనం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేశాం. ఎంతోమంది ఎక్కడి నుంచో చుట్టుపక్కల ప్రాంతం వారందరూ కూడా వచ్చి అలాగే మొత్తం పురోహితులు అందరూ కూడా ప్రతి నిత్యం కూడా పనుల్లో నిమగ్నమై ఉంటారు. వారందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దగ్గరగా ఈ యొక్క కార్యక్రమం తమ భుజస్కంధాల మీద వేసుకుని కమిటీ వారందరూ కూడా ఎంతో అత్యంత శుభాయమానంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. తలపెట్టిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మేము ఉన్నాము మీకు కార్యక్రమం చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించారు. సహకారం అందిస్తుంటేనే ఈ కార్యక్రమం ఎంతో వైభవితంగా జరుగుతుంది. ఒక్కరి వల్ల కాదు కాబట్టి ఎంతమంది కూడా సంఘటితంగా అందరం కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనున్నాం. మరి ఎంతో వైభవితంగా ఈ కార్యక్రమం ఇంకా ఎన్నెన్నో జరుగుతూ ఉండాలి, అందరం కూడా సంఘటితంగా ఉండాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ జై బ్రాహ్మణ్. గురుభ్యో నమః. ఈ బ్రాహ్మణ సమాఖ్య భీమవరం గురుపూడి బ్రాహ్మణ సమాఖ్య పెట్టి 15 సంవత్సరాలు అవుతుంది. మేము ఎన్నో ఇంపార్టెంట్ కార్యక్రమాలు చేసామండి మేము. అలాగే రీసెంట్గా మా కమిటీ వచ్చిన తర్వాత 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో మేము హయ్యెస్ట్ 25 ఉపనయనాలు ఉచిత ఉపనయనాలు చేసామండి. అలాగే గణపతి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేసాము. అలాగే ఆ గణపతి ఉత్సవాలకి గరికిపాటి నరసింహారావు గారిని ఎవరూ చేయలేనటువంటి 2 డేస్ కార్యక్రమం మేము చేసాము. మేము మా సమాఖ్య తరపున మేము ఎన్నో రాబోయే రోజుల్లో ఒక కళ్యాణ మండపం కడదామని చెప్పేసి ఒక వేద పాఠశాలను పెడదామని చెప్పేసి ఇంకా 10 మంది చేత మెడికల్ క్యాంప్ ఒకటి చేద్దామన్న ఉద్దేశంతో మేము భవిష్యత్తులో చాలా ప్రణాళికలు ఉన్నాయి. దానికి మా బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. నమాళి గదీశార్ఘీ సంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఇవాళ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఇవాళ ఆదివారం భీమవరం పట్టణంలో ప్రకృతాశ్రమంలో శ్రీ ఉమాసోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య వారి యొక్క ఆధ్వర్యంలో చాలా వైభవంగా ఇక్కడ కార్తీక వనసమారాధన కార్యక్రమం జరుగుతోంది. చాలా ఎందరెందరో పెద్దలు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఆత్మీయులు అలాగే మిత్రులు అలాగే బంధువులు వీరందరినీ కూడా ఈ రకంగా ఇవాళ ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సుమారుగా ఇది 16-17 సంవత్సరంగానో ఈ కార్తీక వనసమారాధన ఇది జరుగుతూ ఉంది. ఈ యువకులు ఉత్సాహవంతులు వీళ్ళందరూ కూడా సంఘటితంగా ఒక సమాఖ్యలా ఏర్పడి చాలా అత్యద్భుతంగా అందరినీ కలుపుకు వెళుతూ ఇలా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు వినోద కార్యక్రమాలు జరుపుతున్నారు. కాబట్టి ఇలాగే వీరందరూ సంఘటితంగా ఇంకా ఎన్నెన్నో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేయాలని శ్రీమాత్రం ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీ ఉమాసోమేశ్వర గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు ప్రకృతాశ్రమంలో కార్తీక వన సమారాధన జరుగుతోంది. ఇలాంటి బిజీ లైఫ్స్లో ఒకరోజు ఖాళీ చేసుకుని సరదాగా అందరూ గడపడం కోసం బ్రాహ్మణ సమాఖ్య తరపున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోదావరి దోస్ యూట్యూబ్ ఛానల్.
अंदर की नमस्कार अंडी। ఈ రోజు కార్తీక వనసమారాధనలో మేము అందరం కలుసుకోవడం జరిగింది। కార్తీక బ్రాహ్మణ వనసమారాధాలు ఇది ప్రకృతి ఆశ్రమంలో జరుగుతోంది। అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ ఎవరికి వాళ్ళే ఎవరు ఉద్యోగాలు వాళ్ళు వేరే వేరే ఊళ్ళల్లో ఉంటున్న వాళ్ళు భీమవరంలోనే పుట్టి పెరిగినా ఎక్కడెక్కడ ఊళ్ళో ఉద్యోగాలు అనే వ్యాపారాలు విడిపోయిన వాళ్ళందరూ ఇవాళ ఒక్కసారిగా మొత్తం అందరూ కలుసుకుని ఇక్కడ సరదాగా భోజనాలు అవి చేస్తూ ఇలా గడపడం అందరికీ చాలా ఆనందంగా ఉంది। కార్తీక మాసం ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలని చెప్పేసి అని చెప్తారు। దీన్ని మన వాళ్ళు చక్కగా ఆచరిస్తూ మంచి తోటలో ఎక్కడెక్కడో కాకుండా తోటల్లో వాటిల్లో వనభోజనాలు ఏర్పాటు చేశారు। బ్రాహ్మణ మా సోమేశ్వర గుణపుడి బ్రాహ్మణ సమాఖ్య వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। థ్యాంక్ యూ। అందరికీ నమస్కారం అండి। ఇక్కడ భీమవరంలో కార్తీక వన సమారాధన బ్రాహ్మిన్స్కి ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రాం కండక్ట్ చేశారండి। భీమవరంలో ఉన్న అన్ని చోట్ల నుంచి బ్రాహ్మలు స్త్రీ పురుషులు పిల్లలు చిన్నలు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం జరిగేదే ఇది। ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది। మేము వచ్చాము। ఎవరికి తోచింది వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారండి ఇక్కడ। అదేవిధంగా మేము గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది లేడీస్. ఇందులో లక్కీ డ్రా అని ఒక గేమ్ కండక్ట్ చేశామండి। వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసి ఏదో ఒక గిఫ్ట్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కామన్గా ఇంట్లో ఉపయోగించే అన్ని మీరు ఐటమ్స్ చూడండి అన్ని ఇంట్లో వాడేవన్నీ ప్రతి ఒక్కటే ఏర్పాటు చేయడం జరిగింది। కంపల్సరీ ఏదో గిఫ్ట్ వస్తుందండి। టికెట్ 20 రూపీస్ పెట్టాము ఎందుకంటే అందరినీ కంట్రోల్ చేయాలి వచ్చిన వాళ్ళందరి చేత ఆడించాలి అని। ఇంచుమించు 200 గిఫ్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది। హౌసి కాయిన్స్ పెట్టామండి 2 కలర్స్ పెట్టాము ఈచ్ 190 ఉంటాయి కాబట్టి మొత్తమే 200 ఏర్పాటు చేసాం। అందులో వాళ్ళు కళ్ళు మూసుకుని ఏదో కాయిన్ తీస్తున్నారు ఆ కాయిన్ తీసిన తగ్గట్టు దానికి ఏ ప్రైజ్ వస్తే అది వాళ్ళు తీసుకుంటున్నారు। ఇందులో మేమేదో చెప్పింది అనంకంటే వాళ్ళు చూసుకునే విధంగా చాట ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు రియల్గా నెంబర్ వాళ్ళు చూసుకుని వాళ్ళకి ఏం కావాలంటే తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది। థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సంవత్సరంలో భాగంగానే ఈ సంవత్సరం కూడా మేము శ్రీ ఉమా సోమేశ్వర గుణపుడి భీమవరం బ్రాహ్మణ సమైక్య వారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా కమిటీ వారందరూ కూడా కలిసి అఖండ వన సమారాధన చేయడం జరుగుతోంది। 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడి చేయలేకపోయాం ఈ సంవత్సరం చేయడం ప్రారంభించాం మళ్ళా కాబట్టి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే దాతల సహకారంతో ఉంటే ఏ కార్యక్రమమైనా మేము చేయగలం అని ఉద్దేశంతో చెబుతున్నాం। ముఖ్యంగా మన బ్రహ్మజ్యోతి సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో పురోహితులందరికీ కూడా బ్రాహ్మలకి అందరూ కూడా ఉచిత ఉపనయనాలు అఖండంగా జరిగాయి। ఒక్కొక్క వటువుకి కూడా 10,000 రూపాయల చొప్పున మా కమిటీ ద్వారా దాతల సహకారంతో అందించడం జరిగింది। అదేవిధంగా బ్రహ్మజ్యోతి సుబ్బయ్య గారు చందూరు కామేష్ గారు మిగతా వారందరూ చందూరు సంతోష్ చెరుకుపల్లి సంతోష్ గారు మిగతా వారందరూ కూడా కలిసి పురోహిత క్రికెట్ టోర్నమెంటు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చేయడం జరిగింది। అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు దాతలు ఎవరైనా సహకరిస్తే ఇలాంటి కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది। అదేవిధంగా ఈ సంవత్సరం మాకు ముఖ్యంగా సహకరించిన ఘంటసాల సోమేశ్వర శర్మ గారు అదేవిధంగా వేలూరి కిషోర్ శర్మ గారు వారందరికీ కూడా మా కమిటీ వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం। గోదావరి దోస్తు ఛానల్ ఎందుకంటే అసలు ఈ పేరులోనే ఉంది మన గోదావరి అంటే కడుపు నిండిపోతుంది కూడా ఆ గోదావరి మాత తల్లి నదీ తీరాన్ని చూస్తేనే కడుపు నిండిపోతుంది అటువంటిది ఈ గోదావరి ఛానల్ చాలా ఎందుకంటే అది ఒక ప్రవాహం అన్నమాట ప్రవాహంలాగా ఈ యూట్యూబ్ ఛానల్ అలాగ సమాజంలోకి దూసుకుపోతోంది। మరి ఎన్నోటువంటి విశేషమైన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ఇంకే విశేషమైన కార్యక్రమాలను కూడా కవర్ చేసుకుంటూ ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ ఉమాసోమేశ్వర భీమవరం ఉమాసోమేశ్వర గుణపూడి బ్రాహ్మణ సమాఖ్య వారు చేసేటువంటి కార్తీక వన సమారాధనకు వచ్చి గోదావరి ఛానల్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రాన్ని కవరేజ్ చేయడం మా సమాఖ్యకు చాలా ఆనందకరంగా ఉంది। అసలు ఎందుకంటే ఇటువంటి సమారాధన ఎందుకు పెట్టుకుంటారు ఎందుకంటే అసలు మన కుటుంబంలో అనేక రకమైనటువంటి సారక బాధలతో అలసిపోయి సొలసిపోయి ఉంటాము అహర్నిశలు కూడా పిల్లలతోనూ పెద్దలతోనూ మరి అటువంటిది ఈ రోజున ఈ యొక్క గెట్ టుగెదర్ని పిల్లలు కుటుంబ సమేతంగా బంధువులందరూ కూడా ఏకదాటి ఒకేసారి అందరూ కూడా ఒక ఆశ్రమంలోకి ప్రకృతి ఆశ్రమంలోకి కలయికగా మనం ఏర్పాటు చేసుకొని ఇటువంటి ఉల్లాసమైనటువంటి కార్తీక వన సమారాధన అనే కార్యక్రమాన్ని ఈ రోజున అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో అందరూ కూడా కుల భోజనాలు కులసంగ భోజనాలు ఏవో జరుగుతున్నాయి కానీ ఆ రకంగా అయినా సమాజంలో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ యుగంలో కూడాను ఒకరినొకరు కలుసుకోవడానికి కూడా ఇబ్బంది పడేటువంటి రోజులు అయినా
అయినా కుల సంఘాల పేరు చెప్పి ఏర్పాటు చేసుకున్నా అందరూ కూడా ఒకరినొకరు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన భీమవరంలో బ్రాహ్మణ కమ్యూనిటీ వర్గం అంతా కూడా ఒక చోట అందరూ కూడా ఏర్పాటయ్యి వారి యొక్కటువంటి కొన్న సమస్యలు వారి యొక్కటువంటి ఆనందమైనటువంటి విషయాలన్నీ కూడా ఒకరినొకరు షేర్ చేసుకోవడం ఈ రోజున జరిగింది. మరి ఈ గోదావరి యొక్క దోస్తి ఛానల్ ద్వారా మరి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఎంతో వైభవంగా కార్తీక సమారాధన జరుపుకున్నామని మా యొక్క ఇండియాలోనే ప్రపంచంలోనే బ్రాహ్మణులు లేని దేశం అంటూ లేదు. బ్రాహ్మణులు అనేక రకమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. అందరికీ కూడా మంచి మంచి స్థానాల్లో ఉండడం వారి యొక్క సమాజంలో ఉన్నతమైనటువంటి పదవులు ఉండటం అందరూ కూడా చాలా ఆనందంగా జరుగుతోంది. మరి ఇటువంటి అందరూ కూడా ఒకరినొకరు తెలుసుకుంటూ చక్కగా ఎవరికి సమస్యలున్నా మనందరూ కూడా పంచుకుంటూ మనందరం కూడా ఒక తాటిపై ఉండి అందరూ కూడా భవిష్యత్తు ఇంకా ముందు ముందుకి వెళ్ళాలనిపిసి కోరుతూ గోదావరి దోస్త్ ఛానల్ ద్వారా ఈ రోజున కవర్ చేసినటువంటి ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాము. హాయ్ అండి అందరికీ. ఈ ప్రస్తుతం మేము ప్రకృతాశ్రమానికి వచ్చాము. ఇక్కడ కార్తీక వనసమారాధన జరుగుతోంది. ఎవ్రీడే ఏదో ఒక హడావిడి, ఏదో ఒక బిజీ షెడ్యూల్ ఉంటుంది అందరికీ. కానీ ఈ వనసమారాధనకి రావడం చాలా హ్యాపీగా ఉందండి. నేను పెళ్ళైన కొత్తలో వెవి 5 ఇయర్స్ బ్యాక్ ఒకసారి జరిగింది. దాని తర్వాత కోవిడ్ అని చాలా వాటి వల్ల ఇది పోస్ట్పోన్ చేశారు. అలాంటిది మళ్ళీ చాలా కాలం తర్వాత వనసమారాధన, ఇంతమందిని మీట్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోదావరి దోస్ యూట్యూబ్ ఛానల్.